ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ గారు ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తే ఆ ఇంటర్వ్యూలో అంశాలను నేను చూశాను. నా స్పష్టమైనటువంటి ప్రశ్నలు ఏంటంటే ఐటీ మినిస్టర్ అమర్నాథ్ గారికి, అయ్యా అమర్నాథ్ గారు, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్నాళ్ళు మీరు మంత్రిగా ఉండొచ్చు, అంతకుపూర్వం వేరే వాళ్ళు మంత్రిగా ఉండొచ్చు, నా యొక్క సందేహం ఏంటంటే ఈ 5 ఏళ్ల కాలంలో మీరు తీసుకొచ్చినటువంటి పరిశ్రమలు ఎన్ని, మీరు తీసుకొచ్చినటువంటి పెట్టుబడులు ఎంత, మీరు ఎంఓయూలు కుదుర్చుకోవటం కాదు, పెట్టుబడులు గ్రౌండ్ అయినాయి ఎన్ని. ఎంఓయూ కుదుర్చుకోవడానికి చాలా కుదుర్చుకుంటారు, లక్షల కోట్ల లెక్కలు చెప్తారు, అవన్నీ అమల్లోకి వచ్చాయి కాదు, పాడు కాదు. గ్రౌండ్ అయినటువంటి ఇండస్ట్రీస్ ఎన్ని రకాల వ్యాపార సంస్థలు వచ్చారు, వాళ్ళకి ఎన్ని ఇన్సెంటివ్స్ మీరు ఇచ్చారు, వాళ్ళు ఎన్ని పరిశ్రమలు ఏర్పాటు చేశారు, దాని ద్వారా ఎన్ని ఉద్యోగాలు అవకాశాలు కల్పించబడ్డాయి, దానివల్ల మనకు వచ్చినటువంటి పన్నుల రూపంలో మనకు వచ్చినటువంటి ఆదాయం ఎంత, ఎంత మేరకు దాన్ని మీరు పర్ఫామ్ చేశారు, ఆ విషయం పైన మీరు స్పష్టత ఇవ్వాలి. మరొక విషయం ఏంటంటే మన రాష్ట్రంలో ఉండేటువంటి పరిశ్రమలు కాస్తో పెద్ద పరిశ్రమలుగా ఉన్నటువంటి గత తెలుగుదేశం ప్రభుత్వంలో అది బీజేపీ వాళ్ళ కృషియా, తెలుగుదేశం వాళ్ళ కృషియా, లేకపోతే 2014 నుంచి 2019 మధ్యలో అనంతపురంలో కియా మోటార్స్ అనేటువంటి ఒక ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ఒక కార్లు తయారు చేసేటువంటి కంపెనీ వచ్చింది. దాని ఎఫర్ట్స్ ఎవరి అయినా కావచ్చు, మన రాష్ట్రానికి అయితే వెనకబడినటువంటి అనంతపురం జిల్లాలో ఒక రాయలసీమ ప్రాంతంలో ఒక ఇండస్ట్రీ తీసుకురాగలిగారు. ఆ ఇండస్ట్రీ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోదామనేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, దానికి గల కారణాలు ఏంటి? మరొకటి అమర్ రాజా బ్యాటరీస్ అనేటువంటిది సుదీర్ఘకాలం మన రాష్ట్రంలో వ్యాపారం చేస్తూ ఉంది. ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా వాళ్ళు ఏ రోజు కూడా ఆ ప్రభుత్వాల చేత వేధించబట్టం కానీ ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని ఆలోచన చేయటం కానీ ఎప్పుడూ చేయలే. వాళ్ళు మన రాష్ట్రం నుంచి వెళ్ళిపోవటానికి కారణం ఏంటి, దానివల్ల వెళ్ళిపోవటానికి గల కారణం ఏంటి, దానికి ఈ ప్రభుత్వం యొక్క ప్రమేయం కానీ, ఈ ప్రభుత్వ పెద్దలు కానీ, ఆ ప్రాంతంలో ఉండేటువంటి ఆ రాజకీయ నాయకుల యొక్క ప్రమేయం కానీ ఏమీ లేదా? మూడోది, ఐటీ ఇండస్ట్రీ, మీరు ఐటీ మినిస్టర్, ఐటీ ఇండస్ట్రీ పక్కనున్న హైదరాబాద్లో ప్రపంచంలో ఉన్న ఐటీ కంపెనీలన్నీ హైదరాబాద్లో ఉన్నాయి, చెన్నైలో ప్రపంచంలో ఉన్న ఐటీ కంపెనీలన్నీ ఉన్నాయి, పక్కనున్న బెంగళూరులో ప్రపంచంలో ఉన్న ఐటీ కంపెనీలన్నీ కూడా ఆయా ప్రాంతాల్లో లొకేట్ అయి ఉన్నాయి. అక్కడ సైబర్ టవర్స్ కావచ్చు, వేరే ఏదైనా కావచ్చు, ఎలక్ట్రానిక్ సిటీ కావచ్చు బెంగళూరులో, చెన్నైలో కావచ్చు, ఆయా ప్రాంతాల్లో ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచినటువంటి గూగుల్ కానీ, ఐబిఎం కానీ, డెలాయిట్ కానీ, మరి ఇన్ఫోసిస్ కానీ, టీసీఎస్ కానీ, ఇలాంటి ప్రసిద్ధి చెందినటువంటి ఐటీ కంపెనీస్ మన చుట్టుపక్కల ఉన్న అన్ని రాష్ట్రాలు, తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, తెలంగాణ కానీ, అన్ని రాష్ట్రాలు, మన రాష్ట్రం ఏర్పడి ఇప్పుడు 10 ఏళ్ళు అవుతుంది, 5 ఏళ్ళు తెలుగుదేశం ప్రభుత్వంలో వాళ్ళు ఏవో కొన్ని చేశారు, వాళ్ళు ఏదో హెచ్సిఎల్ ఏవో కొన్ని తీసుకొచ్చామని చెప్పారు. మనం పేరెనగన్నటువంటి ఒక ఐటీ ఇండస్ట్రీ మనకి ఏదైనా వచ్చిందా? దానికి ఇప్పుడేదో ప్రణాళిక తయారు చేస్తున్నాము, నెగోషియేషన్స్ చేస్తున్నాము, మాట్లాడుతున్నాము, చేస్తున్నాము, చూస్తున్నాము, ఎన్నాళ్ళు చేస్తారు, ఎన్నాళ్ళు చూస్తారు? మీకు ఇచ్చిన టైం 5 ఏళ్ళు అయిపోయింది, ఇంకేం చూస్తారు, అయిపోయింది కదా. ఇంకోటి ఏం చెప్తున్నారు, లూలూ మాల్ ఎక్కడి నుంచి వెళ్ళిపోవడానికి గల కారణాలు ఏంటి అనే విషయం పైన మీరు చెప్తున్నారు. వాళ్ళు ఏదో 600 ఎకరాలు ఇచ్చారు, 600 ఎకరాలు అడిగారు, వాళ్ళు పెట్టే పెట్టుబడులు ఎన్ని కోట్లు అయితే, వాళ్ళకి ఇచ్చేటువంటి భూమి యొక్క విలువ ఎంత, ఎందుకు అలానే అంతంత ఖరీదు కలిగిన భూములు మాల్స్కి ఇస్తామా? అందుకే మేము ఏం చేస్తామంటే విశాఖపట్నం బయట ఎక్కడో దూర ప్రాంతంలో మాల్స్ పెట్టుకోమని చెప్పి, దూర ప్రాంతంలో మాల్స్ ఎక్కడైనా ఉంటాయా? హైదరాబాద్లో ఇనార్బిట్ మాల్ కానీ ఇవి ఎక్కడున్నాయి? నగరం నడిబొట్టున ఉంటాయి, ఇవి నగరం నడిబొట్టునే వాళ్ళు వ్యాపారం చేస్తారు. లూలూ వాళ్ళ ఆర్గనైజేషన్ని మరి మనం అంగీకరించకపోతే, వాళ్ళు పక్క రాష్ట్రాలకు వెళ్ళారు కదా, వాళ్ళు కూడా ఇక్కడ చేసిన డిమాండ్లు అక్కడ కూడా చేస్తుంటారు కదా, మరి ఆ డిమాండ్లు వాళ్ళు ఎలా ఒప్పుకున్నారు, పక్క రాష్ట్రం వాళ్ళు ఎలా ఒప్పుకున్నారు, వాళ్ళు ఎలా భూములు ఇస్తున్నారు, వాళ్ళ యొక్క పెట్టుబడులకు మించిన ఖరీదు కలిగిన భూములు ఎక్కడ కూడా తీసుకొని ఉంటారు కదా. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ మన రాష్ట్రానికి వచ్చేటప్పుడు ఆ కాంట్రిబ్యూషన్ ప్రభుత్వం నుంచి కూడా ఉంటుంది. ఒక ఇండస్ట్రీ వస్తే దానివల్ల ఉత్పాదకత పెరుగుద్ది, దానివల్ల ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుద్ది, దానివల్ల ఆదాయాలు పెరుగుతాయి,
ఈ మాల్స్ అంటే ప్రపంచంలో ఉండేటువంటి బిగ్ బ్రాండ్స్ అన్నీ కూడా దాంట్లోకి వస్తాయి. వాటి యొక్క అమ్మకాలు ఉంటాయి, వాటిపైన జిఎస్టీ ఆదాయం వస్తుంది, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, ఉద్యోగాలు పెరుగుతాయి, ఆదాయం పెరుగుద్ది, ఆర్థిక అభివృద్ధి జరుగుద్ది. ఇవన్నీ ఏం లేకుండా వాళ్ళు అడిగితే, రాజకీయ నాయకులు 100 ఎకరాలు 1000 ఎకరాలు దోచుకున్నారు, విశాఖపట్నంలో ఎన్ని ఎకరాలు దోచుకున్నారు ఏంటి అనే విషయం పైన అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్స్ కానీ పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రాంతాలను సందర్శించి ఇక్కడిక్కడ విధ్వంసం చేశారు, ఇక్కడిక్కడ ఆక్రమించుకున్నారని చెప్పి ప్రపంచానికి కళ్ళగట్టినట్టు చూపించారు. మీరు రాజకీయ అధికారాన్ని అడ్డం పెట్టుకొని భూముల్ని ఆక్రమించుకొని భూముల్ని దౌర్జన్యంగా లాక్కుని ఉన్నటువంటి పరిస్థితుల్లో పారిశ్రామిక సంస్థకి, ఒక వ్యాపార సంస్థకి వాళ్ళకి పోనీ వాళ్ళకి స్వాధీనం చేయాల్సిన అవసరం ఉంది, లీజుకి ఇవ్వచ్చు కదా. వాళ్ళకి లీజుకి ఇచ్చి వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ వాళ్ళు ఏవో అడుగుతారు. ప్రభుత్వం కూడా నెగోషియేషన్స్ చేయాలా, నష్టం లేకుండా మాట్లాడుకోవాలా, వచ్చిన పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ని, మాల్స్ని, పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ని బయటికి పోనీయకుండా నెగోషియేషన్ చేయాలి కదా. అదే కదా మరి తెలివైన, మీరు తెలివిగలిగిన మంత్రి కాబట్టి మీ తెలివితేటలన్నీ ఉపయోగించి వాటిని పోకుండా ఆపటం కదా మీరు చేయాల్సింది. అది చేయకుండా మేము వచ్చేద్దాం అనుకుంటున్నాం, పోర్ట్లు కడదాం అనుకుంటున్నాం, అక్కడేదో 5000 ఎకరాలు అంటారు, ఇక్కడేదో 5000 ఎకరాలు ఇప్పుడు ఆలోచిస్తున్నాం, అక్కడేదో సౌర శక్తి పెడతాం, ఇక్కడ ఇది శక్తి పెడతాం, అక్కడేదో శక్తి పెడతాం. అరే రేపు పొద్దున్నే ఎన్నికలు పెట్టుకుని ఇంకెప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు వీటన్నిటికీ? ఎప్పుడు ఈ ప్రణాళికలు తయారు చేసుకుని ఇంప్లిమెంట్ చేయడానికి మీకు టైం ఎక్కడుంది? ఈ 5 ఏళ్లలో కదా మీరు చేయాల్సింది. ప్రభుత్వం ప్రజలు మీకు అవకాశాన్ని ఇచ్చింది 5 ఏళ్ళు కదా. ఈ 5 ఏళ్ళు అవన్నీ చేయకుండా ఇప్పుడేదో చేస్తాము, ఇప్పుడన్నీ ఆలోచనలు చేస్తున్నాము, ప్రణాళికలు చేస్తున్నాము, మేము మాట్లాడుతున్నాము, సమీక్షలు చేస్తున్నాము, ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయాలు జరుగుతాయి, ఇలా మాట్లాడుతున్నాడు ఆయన. ఇవన్నీ ఏంటంటే కాక్ అండ్ బుల్ స్టోరీస్. ఇవన్నీ కూడా ఇవాళ ప్రజలను మభ్యపెట్టడానికి, ఏమార్చడానికి చెప్పేటువంటి మాటలు తప్ప అంతకు మించి అయితే ఏముందని నేను అనుకోవట్లేదు.